సార్ అక్కడ ఒక ప్యాక్ ఇస్తాను. జగన్ రెడ్డి జగన్ జాబ్ జాబ్ ఎక్కడా? రెండు నిమిషాలు వస్తున్నారు. ఉద్యోగాలు ఎక్కడ? తగ్లక్జీ కలబోలే చేయమా. జాబ్ కావాలంటే జగన్ పోవాలా? జాబ్ కావాలంటే జగన్ పోవాలా? జాబ్ కావాలంటే జగన్ పోవాలా? జాబ్ కావాలంటే జగన్ పోవాలా? జాబ్ రావాలంటే జగన్ పోవాలి. 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 పదండి 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 ముందుకు పదండి. వెడల్పు రండి. రవి జాబ్ ఎక్కడ? లోకన్ నిరుద్యోగ భృతి ఎక్కడ? నిరుద్యోగ భృతి ఎక్కడ? పరిశ్రమలు ఎక్కడ? పరిశ్రమలు ఎక్కడ? పరిశ్రమలు ఎక్కడ? ప్రత్యేక హోదా. యువతను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి, యువతను మోసం చేసిన జగన్ రెడ్డి, యువతను మోసం చేసిన జగన్ రెడ్డి, నిరుద్యోగుల్ని మోసం చేసిన జగన్ రెడ్డి, నిరుద్యోగుల్ని మోసం చేసిన జగన్ రెడ్డి, నిరుద్యోగులు నట్టేయడం వచ్చిన జగన్ రెడ్డి, నిరుద్యోగులు నట్టేయడం వచ్చిన జగన్ రెడ్డి, నిరుద్యోగులు నట్టేయడం వచ్చిన జగన్ రెడ్డి. చలో జగన్ జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే నిరుద్యోగుల్ని మోసం చేసిన జగన్ రెడ్డి, నిరుద్యోగుల్ని మోసం చేసిన జగన్ రెడ్డి, ఉద్యోగుల్ని మోసం చేసిన జగన్ రెడ్డి, ఉద్యోగుల్ని మోసం చేసిన జగన్ రెడ్డి, నిరుద్యోగుల్ని మోసం చేసిన జగన్ రెడ్డి, నిరుద్యోగుల్ని మోసం చేసిన జగన్ రెడ్డి, నిరుద్యోగుల్ని మోసం చేసిన జగన్. ఉద్యోగం లేదు, జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతని మోసం చేస్తున్నటువంటి తీరు మనందరం కూడా గమనించాం. నేను అధికారంలోకి రాగానే 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఉద్యోగుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకున్నటువంటి సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ప్రతి జాన్యువరి నెలలో జాబ్ క్యాలెండర్ ఒకటి ఇస్తాను అని చెప్పి ఉద్యోగస్తులందరినీ, ఈరోజు నిరుద్యోగస్తులందరినీ కూడా మోసం చేసినటువంటి తీరు మీరు గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి యువతని ఒక ఓటు బ్యాంకుగా చూశారు తప్ప వాళ్ళకి చిత్తశుద్ధితో పనిచేయాలని కాదు. ఈరోజు ప్రధానంగా జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజైన ఈరోజు మరి యువతకు సంబంధించినటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున చర్చకి మేము మరి వాయిదా తీర్మానం ఇస్తే దాన్ని తిరస్కరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి తీరు, మార్షల్స్ని అడ్డుపెట్టుకుని సభ నడుపుతున్నటువంటి తీరు మనందరం కూడా గమనించాలి. యువత తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు కొంతమంది అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతూ మేము ఈరోజు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పి మాట్లాడడం చాలా హాస్యాస్పదం. వాలంటీర్ ఉద్యోగాలు అనేవి
మరి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే స్వచ్ఛందంగా చేసే ఒక కార్యక్రమం అని చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి వాళ్ళని ఉద్యోగస్తులుగా ఎలా పరిగణించాలో మాకైతే అర్థం కావట్లేదు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాగితం చూపిస్తారు అసెంబ్లీకి, ఇది నా మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టో నాకు భగవద్గీత, ఈ మేనిఫెస్టో నాకు ఖురాను, ఈ మేనిఫెస్టో నాకు బైబిల్ వంటిది అని చెప్పినటువంటి సందర్భం. మీరిచ్చిన మేనిఫెస్టోనే ఒక్కసారి మరి ప్రజలందరికీ తెలియాలని చదివి వినిపిస్తాను. ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాం, సాధించే వరకు చేస్తూనే ఉంటాం, హోదా సాధన ద్వారా ఉద్యోగ విప్లవం తీసుకొస్తాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు చెప్తున్నటువంటి సోకాల్డ్ బైబిల్లో, భగవద్గీతలో, ఖురాన్లో నువ్వు చెప్పినటువంటి మాట ఇది. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం చేస్తూనే ఉంటానన్నావు. ఇన్నిసార్లు నువ్వు ఎన్నికైన తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. ముగ్గురు సభ్యులున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు ప్రత్యేక హోదా కోసం మాట్లాడింది? మరి 23 సభ్యులున్నటువంటి నీ పార్టీ, మీ ఎంపీలు ఒక్కలైనా మాట్లాడినటువంటి సందర్భం ఉందా? ఈరోజు నువ్వు ప్రతి ఆటా నేను ఇస్తానన్నటువంటి జాబ్ క్యాలెండర్ గురించి, మొన్ననే మొట్టమొదటిసారి 2 సంవత్సరాల తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ని నువ్వు ప్రకటించావు. ప్రకటించంగానే పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. ఈరోజు నువ్వు తీయాల్సినటువంటి డిఎస్సీలు తీయకుండా, ఈరోజు నువ్వు చేయాల్సినటువంటి రెగ్యులర్ ఉద్యోగాలు కాకుండా నువ్వు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం నువ్వు చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు 7 డిఎస్సీలు తీసి చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఈరోజు ఒక్క డిఎస్సీ కూడా తీసినటువంటి పరిస్థితి లేదు. నువ్వు ప్రమాణం చేసినటువంటి మెగా డిఎస్సీలు ఈరోజు ఎన్ని తీసావో ఈ 3.5 సంవత్సరాల్లో నువ్వు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చర్చకు సిద్ధమా అంటే ఈరోజు మీరు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు, మా నోరులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, ఒక్కటి గుర్తుపెట్టుకో, భవిష్యత్తు ఈరోజు యువత చేతిలో ఉంది. వాళ్ళు తిరగబడితే నువ్వు తట్టుకోలేవు. ఈరోజు మీరు చూశారు, ఒక్క పిలిపిస్తే టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళు అసెంబ్లీ వరకు రాగలిగారు. అదే తిరగబడితే ఏంటి నీ పరిస్థితి అవుతుందో, నీ పార్టీ పరిస్థితి అవుతుందో ఒకసారి ఆలోచించుకో. 150 మంది అసెంబ్లీలో ఉన్నాం కదా, ఏం చెప్తే అది సాగిపోతుంది అంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి నువ్వు గుర్తుంచుకోవాలి. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి ఈ పనులు ఆపకపోతే, ఈరోజు నువ్వు ఏవైతే ప్రమాణాలు చేసావో, చేసినటువంటి ప్రమాణాలన్నీ నిలబెట్టుకోకపోతే ఈరోజు ఉద్యమం ఉధృతమవుతుంది. మరి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు యువత అందరూ కూడా విరుచుకుపడే పరిస్థితి మీ పార్టీకి వస్తుంది. మిమ్మల్ని అధోపాతాలను తొక్కే కార్యక్రమం కూడా జరుగుతుందని జగన్మోహన్ రెడ్డికి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను.